యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ ఎవరు ఊహించిన విధంగా 150 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టడంతో పాటు 50 రోజులకు చేరువైంది. అసలు ఇప్పుడు ఉన్న ఈ కష్ట పరిస్థితుల్లో ఓ సినిమాకు లాంగ్ రన్ ఉండడం లేదు. అలాంటిది అఖండ ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా కేంద్రాల్లో 50 రోజులకు చేరువ అవుతోంది. మరోవైపు బుల్లి తెరపై అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో ఇక్కడ కూడా బాలయ్య షేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నాడు. బాలయ్య నెక్స్ట్ మూవీ మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రి మూవీస్ వాళ్ళు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా రానుంది. ఇలా బాలయ్య లైనప్లో అందరూ క్రేజీ డైరెక్టర్లే ఉన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య గోపిచంద్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లైన్ చక్కర్లు కొడుతోంది. ఈ లైన్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒక రోల్ యంగ్ రోల్, రెండో రోల్లో బాలయ్య 60 ఏళ్ళ వృద్ధుడిగా కనిపించనున్నాడట. వృద్ధుడి పాత్రను పోషిస్తున్న బాలయ్యను రాయలసీమ జనాలు పెద్దహనుగా పిలుచుకుంటారట. ఇక బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్గా దునియా విజయ్ నటిస్తున్నాడు. సీమ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే అక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అయితే అక్కడ కొందరు వ్యక్తులతో పాటు కొన్ని సమస్యల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రారు. ఇందుకు కారణమేంటి? బాలయ్య ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడనేదే ఈ సినిమా మెయిన్ లైన్గా తెలుస్తోంది. ఇక కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ టచ్ ఉన్న మహిళా విలన్గా కనిపించబోతోందని అంటున్నారు. మైత్రి మూవీస్ వారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.